ఇక్కడ ఏ విధంగా ఏరా పేరి గోల్మాల్ పై ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. ఏం అక్కరుండి వచ్చింది ఎన్నికైడా అక్కరున్న అది ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే. ఇప్పుడు నడమల ఈ తొడాంగు బట్టి తీసుకొచ్చి ఎవరిని ఉద్దరియడానికి, ఎవరి సంక్షేమం కోరి ఎవరి మంచి కోరి ఎర్రటి ఎండలయ్యేలా మిమ్మల్ని నిలబెట్టే గతి అయింది. ఎందుకు వచ్చింది బాధ? ఏం జరుగుతుంది? ఏమి ఏరా పేరు దీన్ని అనుకున్న మాయా మచ్చింద్ర ఏంది? గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే నేను మొన్న సిపిఐ నాయకులతోని నేను ఒకటే మాట చెప్పిన, మనమందరం విడిపోయి ఉండడం కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి, ఈ దుర్మార్గులను పంపాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు, దేశం బాగుపడుతుందని అభిప్రాయాలు పంచుకున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు, ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం. చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టీఆర్ఎస్ను గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు. నేను మునుగోడు ప్రజానీకం తరఫున, నల్లగొండ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున, నల్లగొండ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. మిత్రులు పల్లా వెంకటరెడ్డి గారు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, మీరు కొన్ని విషయాలు చెప్పిన సమస్యలు పరిష్కారం కావాలి, అయితే గ్యారంటీ ఈ పోరాటం ఒక రోజుతో ఆగేది కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి, పేదల బతుకులు బాగుపడేదాకా, రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఒక మునుగోడు బై ఎన్నికకే ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, మన హక్కులు మనకు రావాలి, అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా, గట్టిన మనకి ఏమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళ అయాకి కృష్ణానదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యాడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు, ఎందుకు? మా నీళ్ళ వాటా ఇయ్యనందుకే. రేపు మునుగోడుకు వస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా, ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తుగా చూసినాం మేము, నీ తాత జేజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాందాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఒక్క మంచి మాట అని ఉన్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఈ వర్షాకాలం తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డియో, ఇక్కడి నుంచి ఉన్న కేంద్ర మంత్రో, ఇక్కడి నుంచి ఉన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్ట్ మేము ఎన్న నింపుకోవాలి అని అడగరట గాని రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోల్కొని ఇటు కొత్తారట. ఎవనికి కావాలి నీ డోలు బాజా భజంత్రి నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ. ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోడులో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్నా జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానికా, ఒక గిరిజన వర్గానికా, మహిళా లోకానికా, కార్మిక వర్గానికా, రైతులకా? ఎవలకు ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా కనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రుగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి. ఇక మిగిలిందేంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి. మిగిలిందేంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుందిగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలెండ్లు, రైతు సోదరులు, రైతు కూలీలు మన నోట్ల మన్ను వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పిన, మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు, బాయి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన. నేను పెట్టగాక పెట్టా. ఎందుకు? బాయి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు, దాని వెనుక చాలా మతలా ఉన్నది. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు బాగా పిరం చేయాలి, పండిన పంటలు కొనొద్దు, రైతు తటపార కింద పెట్టాలి. ఇక మాతో కాదు వ్యవసాయమని సాలించుకోవాలి. సాలించుకుంటే ఏమవుతుంది? మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. మీతోని కా ఇనే బాబు లొలిపెట్ట, మీతోని కాదు వ్యవసాయము, మేము చాలా గొప్ప వాళ్ళము, మేము వస్తాం, మీ భూములని మాకు ఇచ్చేయండి, కార్పొరేట్ వ్యవసాయం పెడదాము, మీరు ఇంట్లోనే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. దయచేసి రైతు సోదరులు, మీ అందరికీ తెలుసు, చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,00,000 1,000 మందికి రైతు బంధు పథకం వస్తూ ఉంది మునుగోడు నియోజకవర్గంలో.